ఈగో చూడడానికి మూడు అక్షరాలు, చెప్పుకోవడానికి వినడానికి రెండు అక్షరాలు. కానీ ఈగో వల్ల చాలామంది చాలా రకాలుగా చాలామందితో చాలాసార్లు చాలా ఈజీగా డోంట్ హర్ట్ మై ఈగో అంటూ వాళ్ళకి దగ్గరగా ఉన్న వాళ్ళని అయిన వాళ్ళని మంచి స్నేహితుల్ని దూరం చేసుకుంటున్నారు. ఇదిగో ఇక్కడ హ్యాపీగా మ్యూజిక్ వింటున్న ఇతనికి, ఇక్కడ చాలా టెన్షన్గా ఎవరి కోసమో ఎదురు చూస్తున్న ఈ అమ్మాయికి ఎలాంటి ఈగో ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూద్దాం. వీడెప్పుడు ఇంతే టైంకి ఒక్కసారి రాడు, లైఫ్లో ఒక్కసారన్నా టైంకి వస్తాడా? సర్లే ఒకసారి కాల్ చేద్దాం, లిఫ్ట్ చేయకపోతే డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోదాం. వీడు కార్లోనే ఉన్నట్టున్నాడే. సర్లే పెళ్ళి చూస్తే పోలే. అబ్బా నన్ను అక్కడ కలుస్తావు అని చెప్పేసి నువ్వు ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నావా? ఏదో చెప్పేద్దాం. హే ప్రార్థన, నేను ఇప్పుడే రావడానికి కార్ స్టార్ట్ చేస్తున్నాను. అయినా నువ్వు నేను టైంకి వచ్చేస్తానని చెప్పావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? ఇప్పుడు టైం ఎంత? దొరికిపోయినరా బాబు. అది ప్రార్థన, నీకోసమే రావడానికి స్టార్ట్ అయ్యాను, ఏదో టెన్షన్లో మర్చిపోయాను, సారీ యార్. టెన్షనా? ఓకే వెయిట్, ఒకసారి పక్కకు జరుగు. టెన్షన్లో ఉంటే ఇలాంటి సాంగ్స్ వింటారా? అది ప్రార్థన, లెట్ మీ క్లియర్. నేను నా నెక్స్ట్ షార్ట్ ఫిలిం సాంగ్ కోసం కొరియోగ్రఫీ ఆలోచిస్తుంటే ఈ సాంగ్ బాగుంటుంది అనిపించింది, సో అలా ఆలోచిస్తూ ఉండిపోయా. అలాంటప్పుడు నాకెందుకు చెప్పావు? కలుస్తాను, వర్క్ ఉంది, ఇంపార్టెంట్ వర్క్ ఉంది, ఎట్సెట్రా ఎట్సెట్రా అని. అరే సరే, కలుద్దాం అనుకున్నా కలవలేకపోయాను, నేనేం కావాలని చేయలేదు. అయినా నీ నీకు సంజయ్ చెప్పడం ఏంటి? ఇట్స్ బుల్షిట్. వాట్ వాట్ డిడ్ యు సే? కమ్ అగైన్. నా వెనక 2 ఇయర్స్ తిరిగి 100 సార్లు ప్రపోజ్ చేసి బ్రతిమిల్లానప్పుడు తెలియలేదా ఈ బుల్షిట్? నా జీవితంలో నా అమ్మ తర్వాత నువ్వే అంతలా నచ్చావంటే నన్ను ప్రేమించావనుకున్నా. ప్రతి అమ్మ తన బిడ్డను ఎంత బాగా చూసుకుంటుందో నన్ను కూడా అలాగే చూసుకుంటానన్నావు. ఛీ, నువ్వు ఇంత విధవ అనుకోలేదురా. ప్రార్థన, నువ్వు చెప్పింది నిజమే, ఇప్పటికీ ఎప్పటికీ, కానీ విధవ అది ఇది అంటూ నా ఈగో హర్ట్ చేయకు. అబ్బా నిన్ను విధవ అన్నందుకే నీ ఈగో హర్ట్ అయిందా? నన్ను దేంతో పోల్చావురా? నాకు ఈగో ఉండదా? అది హర్ట్ అవదా? నీకు ఈగో ఉంటే మర్చి బ్యాగ్లో పెట్టుకో, నా దగ్గర చూపుకో. ఛా, నన్ను ఇంత బాధ పెడతావు అనుకోలేదురా, ఇక నీకు నాకు గుడ్ బై. అబ్బా ఇది మళ్ళీ అలిగిందిరా బాబు, ఏం చేద్దాం? భయ్యా ధీరజ్, నువ్వే హెల్ప్ చేయాలి. ప్రార్థన ప్లీజ్, ప్రార్థన ప్లీజ్, వెయిట్ వెయిట్. ఒక అబ్బాయికి ఎంత కోపం ఉన్నా ఎంత ఈగో ఉన్నా ఒక అమ్మాయిని వెంటబడి లవ్ చేస్తున్నాడు అంటే ఆ అమ్మాయి తన పక్కనుంటే తన ఈగోని కోపాన్ని అర్థం చేసుకుంటుందని. అందుకే నాకు ఎప్పుడు కోపం వచ్చినా నీ మీదనే చూపిస్తాను, ఎందుకంటే ఒకరిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఆ ప్రేమ జీవితాంతం ఉంటుందని. ప్రార్థన ఒక విషయం చెప్పు, అస్తమానం అమ్మ మీద కోపం చిరాకు చూపిస్తుంటాం, అలాగని అమ్మ మీద ప్రేమ లేనట్ట? కాదు, అమ్మ అంటే హక్కు ప్రేమ ఇష్టం ఉన్నట్టు. అమ్మపై మనం కోపట కూడా చిరునవ్వుతో ప్రేమ చూపిస్తుంది. చూడు ప్రార్థన, నువ్వు అలిగావని నీపై కోపడ్డం మానను, నువ్వు అలిగావని నిన్ను ఆరాధిస్తుంటాను, అర్థం చేసుకుంటావని ఆవేశపడతాను. చివరగా నాపై అలిగి దూరంగా వెళ్ళిపోయినా ఒక్క క్షణం ఆలోచించి నీకోసమే వస్తాను, నీకోసమే వస్తూ ఉంటాను. అరే మళ్ళీ ఆ టాపిక్కే మాట్లాడతావు. అదండి ప్రేమంటే. ప్రేమంటే ఈగో, కోపం, అలక, పసిసివ్నెస్ ఎట్సెట్రా ఎట్సెట్రా అన్నీ ఉంటేనే ప్రేమండి. సో వీటన్నిటినీ కంట్రోల్ చేస్తూ
అడ్జస్ట్ అవుతూ సాగిపోవటమే ప్రేమించిన వాడితో కలిసి జీవించటం. నిజతే చాలునే కోరను వరాలనే.